హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాజు కిచెన్ ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ మటన్ మ్యాంగో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి మటన్ కర్రీని ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్లోకి ఆరు టీ స్పూన్లు ఆయిల్ వేయాలి ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి ఇప్పుడు మూడు వందల గ్రాముల మటన్ వేసి ఫ్రై చేయాలి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడేంత ఉప్పు కారం వేసి బాగా కలపాలి ఇలా ఉడికించిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి కలపాలి ఇప్పుడు కర్రీలో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్లు వేయాలి నీళ్లు వేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి అప్పుడు మటన్ బాగా మెత్తగా ఉడికిపోతుంది ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయేంత వరకు పక్కన ఉంచండి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి ఇలా కర్రీలో ఆయిల్ పైకి తేలి మటన్ మెత్తగా చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు మునక్కాయ ముక్కలు అలాగే ఈ సైజులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసి కలపాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి ఇలా కలిపిన తర్వాత కర్రీకి మూత పెట్టి కర్రీలో వాటర్ డ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలా కర్రీలో వాటర్ డ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత మూత తీసి కలపాలి లాస్ట్లో కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించి తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ మ్యాంగో మటన్ కర్రీ రెడీ అయిపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్